జూలై మాసంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కార్పొరేషన్ అటామస్ బాడీ ఎంప్లాయీస్ అందరికీ కూడా 30% అనేటువంటిది టిఆర్సీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రికగ్నైజ్డ్ యూనియన్ చాతగాని తనం వల్ల గత 7 మాసాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు పిఆర్సీ రాలేనటువంటి పరిస్థితి ఉంది. గత మాసంలో వచ్చినటువంటి రెండు హిందువుల పెద్ద పండుగలు అయినటువంటి దసరా కావచ్చు దీపావళి కావచ్చు ఆ సందర్భంగా మేము యాజమాన్యంతో 3 ధర్నాలు పెట్టి ఎండీ గారిని గేరావ్ చేసి మీ ఫైల్ ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి మాకు పిఆర్సీ పేమెంట్ చేయండి అని చెప్పి మేము ఎండీ గారిని కోరడం జరిగింది. ఎండీ గారు ఏం చేశారంటే ఆ సమయంలో హెచ్ఎండిఏ ఈ విధంగా పేమెంట్ చేసినారు ఆ ఫైల్ సీఎం గారి దగ్గర ఉంది హుజూరాబాద్ ఎన్నికల్లో ఉన్నారు లేకపోతే హెచ్ఎండిఏ ఇచ్చిన ఫార్ములా ప్రకారం మీకు అమౌంట్ తీసుకొస్తామని చెప్పి ఒక కొత్త లెటర్ పెట్టడం జరిగింది. దాన్ని మా ఎమ్మెల్యే గారు అయినటువంటి రఘునందన్ గారు అరవింద్ కుమార్ గారితో మాట్లాడి దాన్ని శాంక్షన్ చేయించుకొని తీసుకొచ్చినారు. తెచ్చిన తర్వాత మళ్ళీ ఫైనాన్స్ పోయి కేటీఆర్ దగ్గర పెండింగ్ పెట్టి మాకు ఇవ్వకుండా పెండింగ్ పెట్టినారు. మేము చివరి అసలంగా మొన్న చెప్పినాం 18వ తారీఖు లోపల కనుక మీరు పిఆర్సీ ఇవ్వకపోతే 18 పొద్దున మేము రిలయంగారి స్ట్రైక్ ద్వారా ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి 22వ తారీఖు నుంచి హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి శివరాజుని మొత్తం మూసేస్తాం వాటర్ వర్క్స్ని మూసేస్తామని చెప్పి థ్రెడ్ పెడితే ఇవాళ ఎండీ గారు వెళ్ళి ఫైల్ తీసుకొచ్చి ఇప్పుడే మాకు చెప్పినారు పిఆర్సీ అప్రూవల్ అయిపోయింది మీకు ఎంప్లాయీస్కి ఈరోజు ఈ నెల జీతాలు కొత్త జీతాలు ఇస్తారని చెప్పడం జరిగింది. నేను మీ ద్వారా ఎండీ గారికి ధన్యవాదాలు చెబుతూ ఉన్నాను. ఎండీ గారు నిజంగా కూడా ఇంట్రెస్ట్గా ఆయన తీసుకొని ఆయన సరదాగా తన చేతుల మీద పోయి ఆయన తీసుకొని ఏదైతే పై సంఖ్య చేసిందో ఎంప్లాయీస్ అన్న ఎంతో సత్తాలతో టపకాయలు పేర్చుకొని ఈరోజు ఎండీ గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని తీసుకొచ్చి మేము తీసుకున్నాం. వాటర్ బక్స్ ఎంప్లాయీస్ చాలా రోజు నుంచి పిఆర్సీ గురించి ఫైట్ చేసినారు. చాలా వరకు ఈ వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ మా సతీష్ కుమార్ గారు కానీ రఘునందన్ అన్న గారు కానీ చాలా వరకు వాళ్ళు మీడియా ముఖంగా వచ్చి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ కూడా చేసినారు. లాస్ట్కి ఏంటంటే హంగర్ స్ట్రైక్ వెళ్దామని అనుకున్నారు రేపు మార్నింగ్ నుంచి, కానీ ముఖ్యమంత్రి గారు ఈ వాతావరణం కొద్దిగా చేంజ్ అవుతుంది, ఆల్రెడీ చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి గవర్నమెంట్ పైన, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎంప్లాయీస్కి పిఆర్సీ ఇవ్వకపోతే తాగనికి నీరు కూడా రాకూడదు, ఆ విధంగా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి పిఆర్సీ ఇమీడియట్గా ఇచ్చేసేయాలని ఆర్డర్ ఇస్తాను ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదం. మా ఎంప్లాయీస్కి వాళ్ళ బాధ చూసి వాళ్ళపైన దృష్టి పెట్టి మీరు పిఆర్సీ సైన్ చేశారు. అదేవిధంగా ప్రత్యేకంగా వాటర్ వర్క్స్ ఎండీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదం. ఎందుకంటే వీళ్ళు గొంతు ముఖ్యమంత్రి వరకు తీసుకొని పోనీకి వాళ్ళు కూడా ఒక పెద్ద పాత్ర, అందుకోసం ప్రత్యేకంగా ఎండీ గారికి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదం. టైం టు టైం రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్నా న్యూస్ మీ చేతకు వస్తుంది.